సార్ ఇది వైఎస్ఆర్ బయోపిక్ కదా, మరి వైఎస్ఆర్ అనే పేరు పెట్టకుండా యాత్ర అని ఎందుకు పెట్టారు? సో పాదయాత్ర అనే కాన్సెప్ట్ తీసుకొని, సో ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ యాజ్ అ రోడ్ ఫిల్మ్. యాక్చువల్లీ ఇంతకీ ఇది వైఎస్ఆర్ బయోపిక్నా కాదా? ఆనెస్ట్లీ నాకు బయోపిక్ అనే కాన్సెప్ట్ నేను నమ్మనండి, ఎందుకంటే ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకుని దాన్ని వీలైనంత డ్రమటైజ్ చేస్తూ ఒక స్టోరీ తయారు చేసినంటారు. మీ మహానటి అయినా మాది అయినా ఎవరి దగ్గర ఫస్ట్ ఒక కార్డు వస్తుంది, మేడ్ ఫర్ ఎ ఫిక్షనల్ పర్పస్, దిస్ ఇస్ నో నో కోరిలేషన్ అంటాం. నిజానికి సినిమాకి పనికొచ్చే కంటెంట్ కూడా అదే, బట్ మీరు దాన్ని ఏమైనా తీసుకున్నారా లేదు, కేవలం మారిపోయిన రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచే తీసుకుని వెళ్ళారా? వైఎస్ఆర్ గురించి వినడమే నేను, ఐ హావ్ కమ్ అక్రాస్ అండ్ ఇట్ వాజ్ ఏ ఆర్గానిక్ వే ఇన్ ద నెక్స్ట్ 6 ఇయర్స్ వేర్ ఐ కమ్ అండ్ ఐ బిల్డ్ ది స్టోరీ అండి. అంటే వయస్సు మాత్రం కోసం అంటే ఎవరు దొరకక మమ్ముట్టి దగ్గరికి వెళ్ళారా, లేకపోతే మమ్ముట్టి పెర్ఫెక్ట్గా యాప్ట్ అని చెప్పి వెళ్ళారా? మన లోకల్గా చేయరండి, ఐ డోంట్ సీ. రాజశేఖర రెడ్డి క్యారెక్టర్కి ఇక్కడ లోకల్గా ఎవరు చేయరు అన్న ఐడియా ఉంది. మరి రావు రమేష్ కేవీపీగా, జగపతి బాబు రాజారెడ్డిగా, సుహాస్ని, మరి వీళ్ళంతా లోకలే కదా. లోకల్గా ఎవరు చెయ్యరు అన్న ఎక్స్ప్రెషన్తో ఉన్నారు, అసలు ఎవరన్నా అడిగారా, ట్రై చేశారా? పొలిటికల్ ఫిల్మ్ అండి, అంటే ఆనెస్ట్లీ నేనున్నది 8-9 ఏళ్లలో తెలిసింది, ప్రయత్నం కూడా వేస్ట్. ఈవెన్ చంద్రబాబు కూడా ఆయన ఒకప్పుడు మంచి స్నేహితులు. సో ఇవేవి మీరు పరిగణలోకి తీసుకోలేదు? లేదు, బట్ దాని తర్వాత కొంత రియల్ ఫుటేజ్ వాడారని బయట వినిపిస్తుంది. ఎంతో మీరు ఇప్పుడు ఈ ఫిల్మ్ తలకెత్తుకోవడం ద్వారా ఒక వర్గానికో లేదా ఒక పార్టీకో ఇలా ఒకదానికి పరిమితమై మిమ్మల్ని ముద్రేసే ప్రమాదం ఉంటుందని మీరేం భయపడలేదా? ఈ సినిమా సక్సెస్ అవుతే నా మైనస్ లోడో ప్లస్ అయిపోతాయి, ఫెయిల్ అయింది అనుకోండి నా ప్లస్ లోడో మైనస్ అయిపోతాయి. ఈ సినిమాకి మిమ్మల్ని డ్రైవ్ చేసింది అండి కేవలం మీ పర్సనల్ ఇంట్రెస్టా, లేదా ఎవరైనా మిమ్మల్ని చేయడానికి మిమ్మల్ని చూజ్ చేసుకున్నారా, లేకపోతే వెనకాల బిహైండ్ ఫోర్స్ ఏమైనా ఉందా? సో టైమింగ్ ఆఫ్ ఇట్ ఈస్ సస్పీషియస్. ఇప్పుడు మీ నేను ఎంత చెప్పినా 2019కి ఎందుకు వస్తుంది, ఎలక్షన్ ముందు ఎందుకు వస్తుంది అంటే. మరి తన తండ్రి సినిమా తీస్తున్నప్పుడు జగన్కి స్క్రిప్ట్ నెరేట్ చేయడం కానీ, లేకపోతే అతను పెర్మిషన్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇలా తీస్తున్నాను చెప్పడం కానీ ఏమైనా చేశారా? ఎన్టీఆర్ బయోపిక్ వచ్చినప్పుడే ఈ సినిమా కూడా రావడం యాక్సిడెంట్లు అంటారా, లేకపోతే వాళ్ళు చేస్తున్నారు మీరు ప్లాన్ చేశారా, లేకపోతే దానికి ఏమైనా ఉందా? ఎన్టీఆర్ ఆల్సో వాజ్ అరౌండ్ ద సేమ్ టైం. To be honest, I wanted this movie to release at the same day. There is no denying fact of it. Yavana political dialogue gaani, political satire gaani, yavar me jana criticism gaani untundi. End of the day, it's a film, so obviously untundi. Yatra. Ela sagutundi sir? Halfway through unnam sir. We almost at the close of it. So I think what మనం ఏం చేయగలో చేసాము, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఇట్, విల్ సీ సార్. సార్ ఇది వైఎస్ఆర్ బయోపిక్ కదా, సార్, మరి వైఎస్ఆర్ అనే పేరు పెట్టకుండా యాత్ర అని ఎందుకు పెట్టారు? యాత్ర ఎందుకు అంటే సార్, ఇట్ ఈస్ బోత్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ జర్నీ సార్. ఫస్ట్ థింగ్ లీవ్ ఇట్ యాజ్ అ బయోపిక్ సార్, బయోపిక్ అని పక్కన పెడితే ఐ వాంటెడ్ టు టెల్ ఎ స్టోరీ అబౌట్ a person which is inspired from Vyas Rajasekhar Reddy garu and about one defining moment, either okati manam mottham jeevit charitra cheppochu, rendu if there is one moment or event which defined or is the most predominant one, adi use cheskochu andi. Nenu padayatra naaku ayana mottham charitralo chuste from padayatra his life is so fascinating for me. So padayatra ane concept iskoni, సో ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ యాజ్ అ రోడ్ ఫిలిం అండి. ఒక రోడ్ ఫిలిం లాగా, అంటే ఒక క్యారెక్టర్ ఒక యాత్రకు పోయి ఆయనలో ఒక మార్పు, అంటే బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ పీపుల్ పర్సీవ్ హిమ్ అండ్ హౌ హీ పర్సీవ్డ్ ద రియల్ పీపుల్స్ ప్రాబ్లమ్, ఆ చేంజ్ ఓవర్ది ఈ యాత్రలో వస్తుంది. అసలు యాక్చువల్లీ ఇంతకీ ఇది వైఎస్ఆర్ బయోపిక్నా కాదా? బయోపిక్ అయితే ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవుతుంది, లేదు బయోపిక్ కాకపోతే కేవలం ఇది ఆయన పాదయాత్ర మీద మీరు ప్రొజెక్ట్ చేస్తున్న సినిమానా, కొంచెం క్లారిటీగా చెప్పగలరా? అంటే ఆనెస్ట్లీ నాకు బయోపిక్ అనే కాన్సెప్ట్ నేను నమ్మనండి, ఎందుకంటే ఎనీ బయోపిక్ కూడా ఫిక్షనే. దేర్ హ్యాస్ నెవర్ బీన్ ఏ హానెస్ట్ బయోపిక్.
మనం ఈ డాక్యుమెంటరీకి లేకుంటే ఇన్ఫర్మేషన్కి చెప్తే దట్స్ ఏ డిఫరెంట్ ఫార్మాట్ ఆల్టుగెదర్. కానీ ద వెన్ యూ మేక్ ఇట్ ఒక కథగా మనం తీసుకొని వెన్ యూ వాంటెడ్ టు టెల్ ఇట్ ఇన్ అ ఫార్మాట్ ఆఫ్ ఫిలిం, ఇట్ ఈస్ అ ఫిక్షన్ ఫిలిం లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండి. హౌ ఎవర్ యూ కెన్ డిక్లైన్ సేయింగ్ దట్ ఇది లేదు ఇది జరిగింది, ఎస్ ద క్యారెక్టర్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ ట్రూ, ఈవెంట్ జరిగింది ట్రూ, బట్ ఇలా జరిగింది ఎలా జరిగింది ఇవన్నీ జరిగాయి అనేది ఐ డోంట్ థింక్ హిస్టరీలో ఎక్కడ కూడా ఏ బయోపిక్ కూడా హ్యాస్ ట్రేడ్ ట్రూ టు ఇట్ అండి. అండ్ ఐ ట్రీట్ ఇట్ యాజ్ ఎ ప్రాపర్ స్టోరీ. నేను నాకు ఒక క్యారెక్టర్ ఇష్టం వచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ ద క్యారెక్టర్ వైఎస్ఆర్, వైఎస్ఆర్కి ఒక వాట్ ఎవర్ క్యారెక్టరిస్టిక్స్ పర్సనాలిటీ ట్రేట్స్ ఉన్నాయి, ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఫ్యాసినేటింగ్. రెండు, ఐ ఫెల్ట్ ద జర్నీ అండ్ ద ప్లాట్ హ్యాడ్ సంథింగ్, ఒక అండర్ డాగ్ స్టోరీ ఉండేది, ఒక క్యారెక్టర్ చేంజ్ ఉండేది, నాకు కథగా ఫ్యాసినేటెడ్ నాకు. ఐ ట్రీట్ ఇట్ యాజ్ ఎనీ స్టోరీ. ఆనంద బ్రహ్మ ఒక హారర్ కామెడీ అయితే ఇట్ ఈస్ అ హారర్ కామెడీ. నౌ ఇఫ్ ఐఎమ్ టెలింగ్ స్టోరీ అబౌట్ చెప్తున్నాను, ఇక్కడ నేను చెప్తున్నది మామూలు సినిమాలు వేరు బయోపిక్ వేరు. ఇక్కడ బయోపిక్ అనగానే జనాలకు అందులో వైఎస్ బయోపిక్ అంటే ఈ కాంటెంపరీగా ఈ జనరేషన్ అందరికీ కూడా వైఎస్ గురించి తెలుసు, ఆయన ఎక్కడ మొదలుపెట్టారు, జర్నీ ఎక్కడ మొదలుపెట్టారు, ఎక్కడైంది, ఎలా అయింది, ప్రతి ఈవెంట్ తెలుసు. సో ఇప్పుడు రేపొద్దున మీరు సినిమా తీసినప్పుడు ఈ ఈవెంట్ ముందైందా, ఈ ఈవెంట్ వెనకాలైందా, అసలు వయస్సు ఎలా ఎప్పుడు మాట్లాడారు, లేదు వయస్సు ఎప్పుడు కలిశాడు, ఇవన్నీ పోల్చుకుంటారు, రేపొద్దు క్రిటిసిజం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో మీరేం కేర్ తీసుకున్నారు? ఇంటెన్షనల్గా అవేర్, బీయింగ్ వెరీ అవేర్, తెలుసుకొని వెన్ వీ రోడ్ దిస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ దిస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలిం అండి, ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ డ్రమాటిక్ పర్పస్ అండి, ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ ప్రాపర్ స్ట్రక్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్కి పాదయాత్ర అనేది ఇట్ హ్యాపెండ్ ఇయర్ ఇయర్ అండ్ హాఫ్ బిఫోర్ ఎలక్షన్స్, ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ దట్. కానీ ఇంటెన్షనల్గా నోయింగ్ ద ఫ్యాక్ట్ సినిమాలో మనకు 6 మంత్స్ బిఫోర్ ఎలక్షన్స్ పాదయాత్ర మొదలవుతుంది, దెర్ ఈస్ నో గ్రేట్ థింగ్, ఇట్స్ అవేర్. బట్ ఇట్ ఇన్ టర్మ్స్ వెన్ యూ వాంట్ టు డ్రామటైజ్ ఇట్, ఇప్పుడు వైఎస్ఆర్ గారి గురించి 100 డాక్యుమెంటరీస్ ఆల్రెడీ ఉన్నాయండి. వెన్ ఏ ఆడియన్స్ హూ ఈస్ కమింగ్ టు ఎ థియేటర్ టు బై ఎ టికెట్ టు కమింగ్ దేర్ ఈజ్ నాట్ కమింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అలోన్, ఈజ్ కమింగ్ దేర్ టు బీ ఎంగేజ్డ్ అండ్ ఎంటర్టైన్డ్. సో నాకు ఐ నీడ్ టు క్యాప్చర్ ద సోల్ అండ్ స్పిరిట్ ఆఫ్ దట్ క్యారెక్టర్ అండ్ దట్ థీమ్ అండి, అది మోర్ ప్రైమరీ దాన్ ట్రయింగ్ టు బీ హిస్టారికలీ యాక్యురేట్. దిస్ ఫిలిం ఈజ్ నాట్ హిస్టారికల్ యాక్యురేట్. అంటే మీరు చెప్పేది ఎలా ఉంటుందంటే వైఎస్ క్యారెక్టర్ తీసుకుని దాని ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకుని దాన్ని వీలైనంత డ్రమటైజ్ చేస్తూ ఒక స్టోరీ తయారు చేసినంటారా మీరు? అబ్సల్యూట్లీ అండి, లైక్ ఎనీ స్టోరీ అండి. ఐ థింక్ మీరు ఎనీ న్యూ రీసెంట్ బయోపిక్స్ ఎత్తుకున్నా ఇట్స్ ద సేమ్ థింగ్, వెదర్ యూ అడ్మిటెడ్ ఆర్ నాట్ యూ కెన్ డూ ద సేమ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బాగ్ మిల్కా బాగ్, బాగ్ మిల్కా బాగ్లో ఆ రోమ్లో జరిగిన గేమ్ని దే మూవ్ ఇట్ బిఫోర్, దాని తర్వాత క్లైమాక్స్లో ఇండియా పాకిస్తాన్తో అయిపో ఒక ఎండింగ్ ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ దట్ దేర్ నాట్ అవేర్, దే ఆర్ ఇంటెన్షన్లీ అవేర్. ఇప్పుడు మనకి స్క్రిప్టింగ్లో డ్రమాటిక్గా వీ హ్యావ్ సమ్ స్ట్రక్చర్ ఎగ్జిస్టింగ్, సో వీ నీడ్ టు రియలీ కంప్లై టు దట్ యాజ్ వెల్. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ క్రోనాలజికల్గా ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది అనుకుంటే ఐ డోంట్ నో, స్ట్రక్చరల్గా కానీ డ్రమాటిక్గా కానీ ఇట్ విల్ బికమ్ ఎ డాక్యుమెంటరీ నాట్ ఎ ఫిలిం. సో మన వెరీ క్లియర్ ఇట్ వీఆర్ నాట్ ట్రైంగ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్ని క్లబ్ చేస్తాం, కొన్ని ఈవెంట్స్ని క్లబ్ చేస్తాం, కొన్ని టైమ్ లైన్స్ మూవ్ చేస్తాం. ఆల్ దిస్ ఈజ్ మేడ్ టు ద ఫార్మాట్ ఆఫ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్, నాట్ బీయింగ్ డిస్ఆనెస్ట్ కాదు, ఇట్ ఈస్ రిక్వైర్మెంట్ బికాస్ వీ చోస్ టు టెల్ ఎ ఫిలిం. మీరు నేను డాక్యుమెంటరీ చేస్తే మీరు అన్నీ చెప్పచ్చు ఏమంటే ఇది ఇప్పుడు జరగలేదు అది జరగలేదు జరగలేదు, కానీ వెన్ ఐమ్ వెరీ మచ్ క్లియర్ మీ మహానటి అయినా మాదైనా ఎవరిదైనా ఫస్ట్ ఒక కార్డు వస్తుంది మేడ్ ఫర్ ఎ ఫిక్షనల్ పర్పస్, దిస్ ఇస్ నో కోరిలేషన్ అంటాం. సో ఇట్ ఈస్ ఫిక్షన్ టు సర్టన్ ఎక్స్టెంట్ అండి. సో యాక్చువల్గా రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత ఆయనే చెప్పుకున్నాడు నాలో కోపం అనే నరం తగ్గి. సో పాదయాత్ర ముందు రాజశేఖర్ రెడ్డి చాలా అగ్రెసివ్, నిజానికి సినిమాకి పనికొచ్చే కంటెంట్ కూడా అదే. బట్ మీరు దాన్ని ఏమైనా తీసుకున్నారా, లేదు కేవలం మారిపోయిన రాజశేఖర రెడ్డి దగ్గర నుంచే తీసుకుని వెళ్ళారా? నాకు నేను ఎందుకండి అంటే నాకు వైఎస్ఆర్ గారికి ఎక్కడ కానీ వీ నెవర్ హ్యాడ్ ఐ వాజ్ నెవర్ అంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను దేశంలో లేను, ఐ వాజ్ నెవర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ అండి. దట్ రీజన్ ఈస్ నేను 2008-09 తిరిగి వచ్చిన తర్వాత ఐ థింక్ ఇట్ వాస్ హార్డ్లీ 6 మంత్స్ సంథింగ్ వైఎస్ఆర్ గారు ఉన్నారు, దాని తర్వాత వేరియస్ పీపుల్ ద్వారా వైఎస్ఆర్ గురించి వినడమే నేను, ఐ హవ్ కమ్ అక్రాస్ అండ్ ఇట్ వాజ్ ఏ ఆర్గానిక్ వే ఇన్ ద నెక్స్ట్ 6 ఇయర్స్ వేర్ ఐ కమ్ అండ్ ఐ బిల్డ్ ది స్టోరీ అండి. ఏంటంటే మర్చిపోయాను, వాట్ ఈస్ ద క్వశ్చన్ అండి? అదే ఆయన కోపం ఆయన చాలా ఎక్కువగా ఉండే ద రీజన్ అండి, ద రీజన్ ఐ వాంటెడ్ టు టెల్ ది స్టోరీ ఆర్ వై ఐ లైక్డ్ వైఎస్ఆర్ గారు ఎస్
నాకు ఇంతమంది కలిసిన మనుషుల్లో వైఎస్ఆర్ గారు ఇంత కరేజియస్, ఇంత రెబెలియస్, ఇంత డిఫైన్డ్ని ఎవరు చెప్పలేదండి. చెప్పినా కానీ దట్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్ట్ విచ్ ఫ్యాసినేటెడ్ మీ. నాకు ఎందుకు నేను ఐ గాట్ మూడ్ విత్ వైఎస్ఆర్ గారు ఇస్ ఆరోగ్యశ్రీ. దెర్ ఆర్ ఇన్యూమరబుల్ స్టోరీస్ ఆర్ అబౌట్ రైతు రుణమాఫీ ఆర్ సంథింగ్ అక్రాస్. అంటే ఆయన చేసిన సహాయం ఆర్ వాట్ ఎవర్ చేసినవి ఈజ్ వాట్ పీపుల్ రిమెంబర్. అవేవి కూడా ఆయన ఒక మనిషిగా చేసినవి కాదు కదా, ఒక రాజకీయ నాయకుడిగా చేసినవి. అవునండి, అవును. సో ఒక రాజకీయ నాయకుడిగా చేసినవి అవన్నీ. ఎస్. సో మీరు అవి చూసి అభిమానించి డాక్యుమెంటరీ తీసారా, లేదా ఆయన ఇంకేమైనా మీరు చేసి? నాకు దట్ ఈస్ ద ప్రైమరీ బెడ్ ఫర్ ద ఫిలిం అండి. నాకు తెలిసిన రాజశేఖర్ రెడ్డి ఈజ్ ఏ హంబుల్, గ్రేట్ఫుల్ అండ్ లాయలిస్ట్. నేను కరేజియస్ డిఫెన్స్ ఆ టోన్ తీసుకోలేదు నేను. నాకు అనవసరం అది. నాకు నాకు నచ్చ నాకు నేను ఊహించిన రాజశేఖర్ రెడ్డికి ఒక హంబుల్, గ్రేట్ఫుల్, లాయలిస్ట్. ఒక సినిమాలో రాజారెడ్డిని కూడా చూపించినట్టున్నారు. చూపించామండి. రాజారెడ్డిని చూపించిన టైంలో, లేదా రాజారెడ్డి చూపించిన తర్వాత ఆ రేంజ్లో, అప్పుడు రాజశేఖర్ రెడ్డి చాలా ఫెరోషియస్గా ఉండేవాళ్ళు అని అంటారు. మనం అందుకే అంటే అందుకు కదండి నా ఆర్ స్టోరీ స్టార్ట్స్ ఇన్ 2004. అంటే ఆ పీరియడ్లోనే ఉందండి పాదయాత్రకి ఒక వాట్ ఎవర్ ఫ్యూ మంత్స్ బిఫోర్ నుంచి అని డ్రామాటిక్గా తీసుకున్నాం. ఆ స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ టు షో ద వరల్డ్ ఆఫ్ ద ప్రజెంట్ క్యారెక్టర్. అంటే ఒక మనిషి ఇలా ఉన్నాడు, ఈ మనిషి యాత్రకి ఎండింగ్కి ఏంటి మారాడు, ఎలా మారాడు అనేది మన స్టోరీ అవుతే ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ స్టోరీ ఆఫ్ ద ప్రజెంట్ వరల్డ్. కానీ ఐ విల్ నాట్ సే దట్ ఓకే అదో ఇదో కాదు, బట్ పీపుల్ కెన్ సీ ద డిఫరెన్స్. రాజశేఖర్ రెడ్డి కొంచెం మంచి ఫ్యామిలీ పర్సన్ కూడా అంటారు. ఆయన వైఫ్ పిల్లలతో చాలా అఫెక్షనేట్గా ఉండేవాడు, చాలా ఫ్యామిలీ వెకేషన్స్కి వెళ్తుండే. ఇట్లా ఈ ఫ్యామిలీ వివరాలు కూడా ఏమైనా టచ్ చేస్తారు సినిమాలో? నాట్ మచ్ అండి. ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ ఇట్స్ అ వైఎస్ఆర్ స్టోరీ విచ్ ఇస్ సెట్ అట్ సమ్వేర్ బిట్వీన్ 2003-04 ఆ టైంలో. Till he finished his padayatra and became a chief minister. Kani, what we did was, we have some events which occurred in the past, ante vala nanatono ledho some events which happened 10 years back. So ai anni kada manam we had to club it up to a certain timeline. Aa timeline lo teeskoni ippudu jariginatluga we just built it, weave chesamandi story adi. Ante mari తండ్రి కొడుకు అనుబంధం కానీ జగన్తో ఐఎస్ అనుబంధం అది కూడా మీరు ఎక్కడ టచ్ ఐడియా లేదండి, ఎక్కడ లేదు. అండ్ ఇట్ 2003లో 2004లో ఆ పార్ట్ ఆఫ్ ది ఈవెంట్లో ఐ డోంట్ రియలీ థింక్ ఇట్ వాజ్ వెరీ దెర్ ఈస్ ఎనీ యాక్చువల్ వెరీ ఇంపార్టెంట్ జర్నీ కానీ అక్కడ కానీ లేదు. సో ఐ ఇంటెన్షనలీ వాంటెడ్ టు స్టిక్ టు వైఎస్ఆర్ గారు యాజ్ ద మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్ అండ్ అండ్ హిస్ జర్నీ. అంటే వైఎస్ మాత్ర కోసం అంటే ఎవరు దొరకక మమ్ముట్టి దగ్గరికి వెళ్ళారా, లేకపోతే మమ్ముట్టి పెర్ఫెక్ట్గా యాప్ట్ అని చెప్పి వెళ్ళారా, అసలు ఏంటది యాక్చువల్ ఇంకెవరినైనా ట్రై చేశారా మీరు ఏమన్నా? వన్ ఏంటంటే అండి, వన్ మన లోకల్గా చేయరండి. ఐ డోంట్ సీ మచ్, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్. మన లోకల్గా చేయరు. రెండు చేసినా కానీ ఆ యాక్టర్ కనపడతారండి, ఓవర్వెల్మింగ్లీ ఆ స్టార్ కనపడతారు. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఒక ఇంటెన్షన్ ఉంది నాకు. ఐ డింట్ వాంటెడ్ హూ ఎవర్ డస్ ఇట్ ఆయన వైఎస్ఆర్ గారిలాగా మిమిక్రీ చేయడము లేదా ఆయనలాగా ఎగ్జాక్ట్గా లుక్ చేయడము, ఇట్ ఈస్ నాట్ మై ప్రియారిటీ అండి. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు. 5 minutes ఇన్ టు ద స్టోరీ దే విల్ సరెండర్ అండ్ దే విల్ లిజన్ టు ద స్టోరీ ఆర్ చూసేది ఇతని క్యారెక్టర్తో వైఎస్ఆర్తో ట్రావెల్ అవుతారు. సో ఐ డింట్ వాంటెడ్ టు బీ స్వేడ్ అవే దట్. వై మమ్ముట్టి అంటే అండి, మమ్ముట్టి ఈజ్ జస్ట్ బ్రిలియంట్ అండి, దానికి దిస్ నో ఎక్స్ప్లెనేషన్. నేను ఐ ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, దళపతి అనే మూవీలో రజనీకాంత్ ఉంటారు ఫ్రేమ్లో, అరవింద్ స్వామి ఉంటారు కమిషనర్ ఉంటారు. ఇట్స్ అ వెరీ ఫేమస్ సీన్. రజనీకాంత్ గారు డైలాగులు అన్నీ అన్ని డైలాగులు ఆయనకే ఉంటాయి. ఈయన ఏదో చెప్పిన తర్వాత ఒకే ఒక డైలాగ్ అంటాడు, కుదరదు అంటాడు. అండ్ దెన్ హీ గెట్స్ అప్ అండ్ హీ లీవ్స్. అంటే రజనీకాంత్ గారు లాంటి ఒక స్టార్, సూపర్ స్టార్ హూ ఇస్ మాయర్, ఆ ఫ్రేమ్లో దెర్ ఈస్ సమ్వన్ ఎల్స్ దేర్ అండ్ హీ స్టిల్ కుడ్ క్యాప్చర్ దట్ ఔరా. అంటే ఒక హీ కుడ్ స్టిల్ స్టాండ్ దట్ గ్రౌండ్. ఇట్స్ సంథింగ్ విచ్ రియలీ లెఫ్ట్ మీ స్ట్రాంగ్ ఇంప్రెషన్. వైఎస్ఆర్ గారు పాత్ర చేయాలనుకున్నప్పుడు ఐ వాంటెడ్ ఏ క్యారెక్టర్ వేర్ సమ్వన్ కుడ్ జస్ట్ స్టాండ్ అక్రాస్. ఏమీ చేయకున్నా కానీ యూ జస్ట్ హ్యాడ్ టు ఫీల్ దట్ ఓ ఈ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఔరా యూ వాంటెడ్ ఇట్. రెండు, ఐ వాంటెడ్ సమ్వన్ హంబుల్. ఒక యారగెన్స్ ఉండకూడదు, ఒక చిరునవ్వు ఉండాలి. వైఎస్ఆర్ సింబలైజ్డ్ ఇట్. నాకు ఈ ముఖ్యం. ఫిజికల్గా ట్రేడ్స్గా ఆయనకు బట్టతలు ఉండింది, మన దాంట్లో బట్టతలు లేదు. ఆయన ఏదో తెలుగులో ఇట్లా మాట్లాడినాడు, తెలుగులో మాట్లాడు, అది కాదండి. ఎందుకంటే 5 minutes into the story, they have to find that away he is lovable.
అరే ఆయన మంచివాడు, ఆయన నవ్వుతాడు, ఇది నవ్వు ఉంది లేదా, ఆ హ్యూమిలిటీ కనపడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్. అండ్ దిస్ మ్యాన్ హ్యాడ్ బోత్ అండి, ఒక హ్యూమిలిటీ ఉంటుంది, దెన్ యూ కెన్ సీ దట్ వెన్ హీ సేస్ సంథింగ్ స్ట్రాంగ్ యూ ఫీల్ దట్ ఎస్ హీ హ్యాస్ దట్ పార్ట్. అంటే మీరు లోకల్గా ఎవరు చెయ్యరు అన్న ఎక్స్ప్రెషన్తో ఉన్నారు, అసలు ఎవరైనా అడిగారా, ట్రై చేశారా? వెన్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఫిలిం అండి, అంటే హానెస్ట్లీ నేనున్నది 8-9 ఏళ్లలో తెలిసిందికి ప్రయత్నం కూడా వేస్ట్. వెన్ యూ నో ఐ డోంట్ థింక్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్లో కూడా లేదు. సో ఆబ్వియస్లీ నో వన్ వుడ్ టేక్ ఎ రిస్క్ ఆఫ్ ట్రయింగ్ టు పోర్ట్రే ఎ క్యారెక్టర్ ఆఫ్ సమ్వన్ లైక్ దాట్, అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్, ఇట్స్ నాట్ పాసిబుల్. సో మీరు ఇంత అవగాహన ఉన్నప్పుడు ఈ సినిమా కమర్షియల్గా ఫేర్ చేస్తుందని, లేదా ఇది కమర్షియల్గా బడ్జెట్కి సరిపోతుందని ఎట్లా అనుకున్నారు? ఫ్రమ్ డే వన్ అండి, ఐ మీన్ బిఫోర్ ఎనీ వన్ ప్రొడ్యూసర్స్ కానీ దీనికి రాకముందు నుంచి ఐ వాజ్ వెరీ ష్యూర్ అబౌట్ దిస్ ఫిల్మ్. సినిమా ఎట్లాడుతుంది పక్కన, అది ఐ డజంట్ రియలీ మ్యాటర్. ఐ వాజ్ వెరీ ష్యూర్ దట్ దిస్ హ్యాడ్ ద పొటెన్షియల్ కమర్షియలీ. కమర్షియలీ పక్కన పెట్టిన ఐ వాంటెడ్ వైఎస్ఆర్ గారు, ఇట్ డిజర్వ్స్ ఎ స్టోరీ, ఇట్ హ్యాడ్ ఎ స్టోరీ. నా నమ్మకము వేరే ఫ్యాక్టర్స్ గురించి కాదు కదండి, వైఎస్ఆర్ గురించి, ఇట్స్ నాట్ ద థింగ్. ప్రైమర్లీ ఐ న్యూ దట్ దిస్ హ్యాడ్ అన్ ఎమోషనల్ కనెక్ట్ యాజ్ అ స్టోరీ. నేను అనుకున్న సబ్ ప్లాట్స్ కానీ, నేను అనుకున్న దానికి అది ఉన్నది, ఐ థాట్ ఇట్ హ్యాడ్ ద థింగ్. అండ్ వైఎస్ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియలీ గివ్ ఇన్ అట్లీస్ట్ దట్ అటెన్షన్ బికాస్ హీఈస్ రియలీ లవబుల్ వాట్ ఇట్ ఈస్. ఈ రెండు ఆ ఫ్రైడే మార్నింగ్కి ఓ 40% or 30% వచ్చి ఆర్ ఫేట్ ఈస్ డిసైడెడ్ బై దట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ 100% వస్తుంది. సాధారణంగా సినిమా అంటే ఫ్యామిలీస్, యా, ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఇది అంటారు. అవునండి, ఇది పక్క ఒక పార్టీ తాలూకా, లీడర్ తాలూకా, అది ప్లస్ పొలిటికల్ సినిమా. సో మీరు దీన్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దిస్ ఈజ్ 100% హ్యూమన్ డ్రామా అండి. మీరు సినిమా చూసిన తర్వాత యూ ప్లీజ్ డిటర్మైన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఫిలిం. పొలిటికల్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రిమైస్ అండి, రాజకీయాలు ప్రిమైస్. పొలిటీషియన్ అది, దేర్ ఈస్ అ అండర్లైనింగ్ వీవ్ ఆఫ్ పవర్ స్ట్రగుల్ కానీ ఇది ఉంటుంది, అది ఒక 10-15% ఆఫ్ ద ఫిలిం. లీవింగ్ దట్ అసైడ్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ హ్యూమన్ డ్రామా. ఎందుకంటే మనం ఎంచుకున్న వాట్ ఎవర్ సబ్ ప్లాట్స్ కానీ, ఎంచుకున్నది కానీ, ఇట్స్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. సో ఇందులో కాంటెంపరీ క్యారెక్టర్లు ఏమేమి చూడొచ్చు? ఏవీపీ ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు అంటున్నారు, ఇంకెవరు ఉంటారు? దేర్ ఆర్ రాజారెడ్డి గారు ఉన్నారండి, మీరు చెప్పినట్లు విజయమ్మ గారు ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కాంటెంపరీ పొలిటీషియన్స్ లేరండి. వి డింట్ వాంటెడ్ టు ఫోకస్, ఇట్ వాజ్ నాట్ సంథింగ్ ఎసెన్షియల్. అంటే ఎక్సెప్ట్ మనం పెడిచామనుకోండి, ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ పర్పస్. ఇప్పుడు దట్ ఇస్ ద రీజన్ వై యాత్రలో మీకు మంత్కు ఒక లుక్లు వచ్చేయలేదు, మంత్కు ఒక లుక్, మంత్కు ఒక టీజర్లు రాలేదంటే ఇట్ ఈస్ నాట్ ఆ సైడ్ షో. పర్సనలీ ఐ హెల్ట్ ఇట్ ఈస్ అ సైడ్ షో, మనకు అవసరం లేదు. ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఈ క్యారెక్టర్ అవసరం లేదు. At the end of it, we wanted to stay true to the story and his journey. It is what it is. And the teaser is there, trailer is there. Naan tarvata part vachindi. And it is, people can judge what is the kind of a story. And వైఎస్ఆర్సీతో స్నేహం చేసిన వాళ్ళు, ఆయన మంచి స్నేహితులు, చాలామంది స్నేహితులు ఉన్నారు ఆయనకి, కాంటెంపరీ పొలిటీషియన్స్లో కావచ్చు, ఈవెన్ చంద్రబాబు కూడా ఆయన ఒకప్పుడు మంచి స్నేహితుడు. సో ఇవేవి మీరు పరిగణలోకి తీసుకోలేదా? లేదు, బట్ ఆయనలో ఉన్న ఫ్రెండ్షిప్ అండ్ లాయల్టీ అనే యాంగిల్ సినిమాలో ఉంటుంది. అది పాదయాత్రలో ఆయన పక్కన నడిచిన వాళ్ళు కూడా ఉండాలి కదా, కొంతమంది ఉన్నారండి, బట్ నథింగ్ సిగ్నిఫికెంట్ అండి. అంటే ఇప్పుడు మనము మన నెరేటివ్లో ఐ డెంట్ ఫీల్ ఎ నెసెసిటీ ఆఫ్ ఎ క్యారెక్టర్ టు రియల్లీ ఉన్నారు, ఫిజికల్గా ఉన్నారు కానీ, బట్ దే హ్యావ్ నో గ్రేట్ పెట్టరు, దే హ్యావ్ నో గ్రేట్ సే ఇన్ ద స్టోరీ ఆల్సో. అంటే స్టోరీ డ్రైవ్ కో మూవ్ కో లేదు, బట్ దేర్ ఆర్ అ ఫ్యూ ఫిక్షనల్ థింగ్స్. ఫిక్షనల్ అంటే టేకింగ్ ఇన్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్, వీ హ్యావ్ సమ్ క్యారెక్టర్స్ లైక్ పోసాని. ఎక్కడ ప్రారంభం, ఎక్కడ దాకా ఉంటుంది? అదే నేను చెప్పింది అండి. అంటే ఇప్పుడు డ్రామాటిక్గా చూసుకుంటే యూ కెన్ టేక్ ఇట్ పాదయాత్ర ఎప్పుడు అనేది మర్చిపోయి, పాదయాత్ర ఒక 6 నెలలు ప్రారంభమై పాదయాత్ర ముగిసే వరకు అంతే అండి, అంతే. సో పాదయాత్ర ముగిసిన తర్వాత ఇంకా అధికారం చేపట్టేదాకా ఎస్ అంతే, వి షో దట్ ఐ మీన్ అయిపోతానంటే అయిపోతుంది. దాని తర్వాత సమ్ కొంత రియల్ ఫుటేజ్ వాడారని బయట వినిపిస్తుంది ఎంతో. అయితే దే విల్ బి సంథింగ్ బికాస్ వీ హ్యావ్ టు కంక్లూడ్ ఏ స్టోరీ. ఇట్ విల్ బి వెరీ ఎమోషనల్, ఫర్ ష్యూర్ ఎమోషనల్. అంటే వీ కాంట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ హిస్ లైఫ్. సో ఇంత మనం 2 అవర్స్ చూసిన క్యారెక్టర్ది
ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు నో వాట్ హ్యాపెన్ టు దిస్ మ్యాన్ ఇన్ రియల్ లైఫ్. యాక్చువల్గా మన దగ్గర తెలుగులో రోడ్ మూవీస్ మామూలుగానే పెద్దగా ఎక్కవు. ఇందులో పాదయాత్ర 6 మంత్స్ మీరు ఏముంటుంది, స్టార్టింగ్లోనే ఏదో ఒక ఊర్లోకి వెళ్తారు, జనాల బాధలు తెలుసుకుంటారు, ఇంకో ఊరు ఇంకో ఊరు, అదే కదా ఎక్కువ రిపీటెడ్గా ఉంటుంది. దీన్ని ఎట్లా మీరు డ్రమ్ టెచ్చి? నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం కూడా పాఠశాల అండి, అది వాళ్ళది అసలు అనలేదు. సో నా ఎనీ విజ్డమ్ అవుట్ ఆఫ్ దట్ ఫిలిం, పాఠశాల అనే సినిమా లేకపోయింటే నేను పాద ఈ యాత్ర నేను చేసేవాడిని కాదు. ఐ న్యూ వాట్ ఐ వెంట్ రాంగ్ విత్ ఇట్, వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఇట్ వాట్ ద ఫిలిం వస్తే. ఆ విజ్డమ్ పక్కన పెట్టినా కానీ దీంట్లో మనము లెట్స్ నాట్ గివ్ ఇట్ అ జానర్ అండి, బట్ అది నాకు ఇంటర్నల్గా ఫర్ మీ టు రైట్ ఐ నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఎ హ్యూమన్ డ్రామా అండి, మీరు మర్చిపోండి రోడ్ ఫిలిము అన్నీ మర్చిపోండి, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ డ్రామా అండ్ యూ విల్ నాట్ రియల్లీ ఫీల్. అంటే ఒక అడ్వాంటేజ్ దీంట్లో ఏంటంటే యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ప్రెడిక్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్, బికాస్ యూ డోంట్ నో, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ప్రెడిక్ట్ నెక్స్ట్ సబ్ప్లాట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏమవుతుంది, ఏం డ్రామా, ఇంపాసిబుల్. ఇప్పుడు నార్మల్ 3 యాక్ట్ మన మామూలు ప్లాట్స్లో ఏంటంటే తెలుసు, ఓకే ఎస్ ఎస్ ఇది ఇంటర్వెల్కి ఏదో ఏదో అవుట్ అవుతుంది కాదు అనేది. సో దిస్ వన్ కోర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిలిం ఇస్ వన్, ఇట్ హ్యాస్ ఎ ఎమోషనల్ జర్నీ విత్ ద క్యారెక్టర్ అండి. ఇఫ్ ద ఆడియన్స్ వాక్అవుట్ ఆఫ్ ద ఫిలిం ఫీలింగ్ ఎంపథైజ్డ్ అండ్ సింపథైజ్డ్ విత్ దట్ క్యారెక్టర్, ఫీయింగ్ ఎమోషనలీ చోక్డ్, దెన్ వీ హవ్ డన్ అ జాబ్ అండి. సదన్గా టాలీవుడ్లో డైరెక్టర్లు అంటే వీళ్ళు ఎంతో అందరితోటి ఉండాలి, కెరీర్ చూసుకోవాలంటారు. మీరు ఇప్పుడు ఈ ఫిలిం తలకెత్తుకోవడం ద్వారా ఒక వర్గానికో లేదా ఒక పార్టీకో ఇలా ఒకదానికి పరిమితమయ్యి మిమ్మల్ని ముద్రేసే ప్రమాదం ఉంటుందని మీరేం భయపడలేదా? ఐ థింక్ అండ్ వీఆర్ ఆల్ బిజినెస్ మెన్ అండి, అందరూ బిజినెస్ మెన్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ వాట్ ఈజ్ ఇన్ ఫర్ మీ, వాట్ ఈజ్ ఇన్ ఫర్ ద అదర్ పర్సన్. ఈ సినిమా ఆడితే ఏమీ కనపడవు నాలో, నా వల్ల లేదా నేను దేస్ ఏ వాల్యూ విచ్ ఐ కెన్ యాడ్ టు సమ్వన్ ఎల్స్ ఉంటేనే నాతో వ్యాపారం చేస్తారు. ది సేమ్ విత్ మీ, నాకు వేరే వాళ్ళతో ఒక వాల్యూ అడిషన్ ఉంటే నేను వ్యాపారం చేస్తాను. ఈ ద అదర్ థింగ్స్ ఆఫ్ వాట్ ఎవర్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఇర్రెలివెంట్ అండి. ఐ డోంట్ సీ ఇట్, మేబీ 20 ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చు, కానీ ఈ సినిమా సక్సెస్ అవుతే నా మైనస్ లో ప్లస్ అయిపోతాయి, ఫెయిల్ అయింది అనుకోండి నా ప్లస్ లో మైనస్ అయిపోతాయి. సో యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ దట్, దిస్ ఈస్ ద రిజల్ట్ విల్ డిటర్మైన్ ఇట్ వేర్ ఐ వుడ్ హ్యాడ్ ఇట్. ఆనంద బ్రహ్మలాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత సాధారణంగా మరో కమర్షియల్ సక్సెస్, ఈ సినిమా వైపు మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఏంటి? కేవలం మీ పర్సనల్ ఇంట్రెస్టా, లేదా ఎవరైనా మిమ్మల్ని చేయడానికి మిమ్మల్ని చూజ్ చేసుకున్నారా, లేకపోతే వెనకాల బిహైండ్ ఫోర్స్ ఏమైనా ఉందా? ఏం లేదండి, మనకి అంత తెలివితేటలు లేవు. అంటే ఎవరో ఒక కథ చెప్పి మనం అంటే ఒక కథ అనుకొని ఆ కథని ఈ టైంకి తీయాలా అనుకునే స్కిల్ సెట్ అసలు లేదు మనకి. ఐఎమ్ మోర్ సమ్వన్ వెన్ ఐ ఫైండ్ ఎ స్టోరీ అండ్ ఐ కెన్ టెల్ ద స్టోరీ అండి. మనకి ఐఎమ్ నాట్ సమ్వన్ హూ రీడ్స్ బుక్స్. అబ్సల్యూట్లీ నా సైడ్ నుంచి, ఆనంద బ్రహ్మ తర్వాత ఇదర్ ఐ కుడ్ హావ్ గాన్ డన్ ఏ లవ్ స్టోరీ ఆర్ ఏ మళ్ళా ఒక కామెడీ స్టోరీ చేసిండొచ్చు మేబీ. నా థీరీ ఏంటంటే వెన్ యూ హ్యావ్ ఎ సక్సెస్ యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ దట్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ టు డూ సంథింగ్. ఫెయిల్యూర్ ఎలాగో చాయిస్ లేదండి, ఇది ఈ సినిమా ఎత్తిపోతే మళ్ళీ నేను ఏదో ఇంకొక కామెడీనో ఏదో చేసుకోవాల్సి వస్తుంది. సో సక్సెస్ అయినప్పుడు యూ షుడ్ టేక్ దట్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ వేర్ యూ కెన్ డూ బిలీవ్ యువర్ గట్ అండ్ డూ సంథింగ్ విచ్ యూ కెన్ పుష్ ఇట్ అండి. అండ్ టైమింగ్ ఆఫ్ ఇట్ ఈస్ సస్పీషియస్. ఇప్పుడు మీ నేను ఎంత చెప్పినా 2019కి ఎందుకు వస్తుంది, ఎలక్షన్ ముందు ఎందుకు వస్తుంది అంటే, వన్ ఆనంద బ్రహ్మ అయింది మొన్న అయింది, ఆ నుంచి రాయడానికి 6 మంత్స్ అయింది. అండ్ ఐ హ్యాడ్ ఎ స్టోరీ, ఐ ఫెల్ట్ దర్ వాజ్ ఎ కంపెల్లింగ్ రీజన్ టు టెల్ దిస్ స్టోరీ, దట్ ఈస్ ద రీజన్ దిస్ స్టోరీ ఈస్ బీయింగ్ టోల్డ్. దానివల్ల లాభం ఎవరుకుందా ఓ పార్టీకి ఉంది అంటే వస్తే బ్రహ్మాండం, నాకేం ఆనందమే, దాంట్లో డినయింగ్ ఫ్యాక్ట్ ఏం లేదు దాంట్లో. బట్ ఇట్ ఈస్ నాట్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద సినిమా, ఈస్ నాట్ స్టార్టెడ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ట్రయింగ్ టు అచీవ్ దట్. సో ఇంటెన్షన్ లేకపోయిండొచ్చు. మరి తన తండ్రి సినిమా తీస్తున్నప్పుడు జగన్కి స్క్రిప్ట్ నెరేట్ చేయడం కానీ, లేకపోతే అతను పెర్మిషన్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇలా తీస్తున్నానని చెప్పడం కానీ ఏమైనా చేశారా? హానెస్ట్గా లేదండి, హానెస్ట్గా లేదు. ఇంకా ఐ ఫట్ ఆల్ ఆ ప్రొసీజర్ ప్రకారం పోయింటే ఐ డోంట్ నో ఇఫ్ ద మూవీ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ నాట్ హ్యాపెండ్ ఏమో తెలియదు. కానీ ఐ వాంటెడ్ టు టేక్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిలిం విచ్ హ్యాపెండ్ అట్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్. దే నెవర్ ఇంటర్ఫియర్డ్, దే నెవర్ టోల్డ్ మీ, దే నెవర్ ఇంటర్ఫియర్డ్, దెర్స్ నథింగ్ దేర్ విత్ ఇట్. సో మేబీ నేను తీసుకున్న పార్ట్ ఆఫ్ ద లైఫ్ కావచ్చు, మేబీ పాదయాత్ర లైఫ్ కావచ్చు. నేను ట్రైలర్ చూపించాను, టీజర్ చెప్పాను, స్క్రిప్ట్ స్టార్ట్ చేసే ముందు లేదండి, లేదు, హానెస్ట్ కదా, నాట్ థింగ్ ద ఓన్లీ టైమ్, ద ఫస్ట్ టైమ్ ఐ మెట్ హిమ్ వాస్ టీజర్ లాంచ్ అయింది. టీజర్ లాంచ్ ముందర అన్న ఇట్లా యాత్ర అనుకుంటున్నాను, ఇది ఇట్లా ఇది ఉంటుందన్నా అన్నాను. ఓకే అన్న,
అండ్ వాట్ వన్ నైస్ థింగ్ అబౌట్ ఇట్ ఏంటంటే ఆయన ఇట్లా రైతు రుణమాఫీ ఇట్లా వేరియస్ థింగ్స్ ఉంటాయన్న డ్రామాటిక్ అంటే ఆయన ఇమీడియట్గా మా నాయన రైతు రుణమాఫీ చెప్పలే చేయలేదండి పెట్టద్దండి డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ వాట్ హీ హెస్ నాట్ డన్ ఆయన ఫ్రీ విద్యుత్ ఇచ్చారు ఫ్రీ పవర్ ఇచ్చారు రైతు గిట్టుబాటు ధర చేశారు సో స్టేట్ రూట్ వాట్ ఇట్ ఈస్ ఆయన స్క్రిప్ట్ అడగలేదు ఏమనలేదు నాకున్న బ్రీఫ్ కాన్వర్జేషన్లో వాట్ ఎవర్ సెడ్ వాస్ డోంట్ టేక్ క్లెయిమ్ ఫర్ వాట్ హీ హెస్ నాట్ డన్ దట్ వాజ్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్ మీతో ఇంకేం అడగలేదా క్యారెట్ ఎవరు వేస్తున్నారు ఏంటి ఆయన పాదయాత్రలో ఏం లేదండి మమ్ముట్టి అని తెలుసు అప్పటికి మమ్ముట్టి అని చెప్పాను ఆయన క్యారెట్ ఉందా నా క్యారెట్ ఉంటుందా ఉండదా అస్సలు హీఈస్ ఐ డోంట్ సీ నథింగ్ దేర్ వాజ్ నో డిస్కషన్ పాదయాత్రలను కలిశాను అండ్ ద డిస్కషన్ వాజ్ దిస్ మచ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ నథింగ్ అండ్ దెన్ కనీసం ఈ గెటప్లో చూపించారా లేదు లేదు టీజర్ టీజర్ అంటే చూశాను అన్నారు నేను ఆల్రెడీ చూశాను అన్నారు నేను ఆల్రెడీ చూశాను పోస్టర్ చూశాను అన్నారు ఏమనలేదు ట్రైలర్ అది దీనికి ముందర ఫార్మర్ టీజర్ చూపిస్తే బాగుంది అన్నారు అండ్ దట్స్ ఇట్ దేర్ వాజ్ నథింగ్ దేర్ అండి అంటే అండి మనము పీపుల్సే మూవీ వల్ల దానికంటే వీఆర్ ఓవర్ ఎస్టిమేటింగ్ ఆర్ స్ట్రెంగ్త్ అండి ఈ కాలంలో ఇప్పుడున్న జనాలు ఒక సినిమా చూసి సినిమా వల్ల ఎవరికో ఓట్లు వేస్తారు అనుకుంటే యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద ఓటర్ అండి దే ఆర్ ఫార్ మోర్ ఇంటెలిజెంట్ ట్రయింగ్ టు నో హూ టు ఓట్ ఫర్ అండ్ ఇట్ విల్ బి ఈడియట్ ఏ ఫూలిష్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీ ఓవర్ ఎస్టిమేటింగ్ అవర్ స్ట్రెంగ్త్ మేమేదో ఈ సినిమా చేసి ఏదో అనుకో ఐఎమ్ వెరీ సింపుల్ అండ్ క్లియర్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ అ హానెస్ట్ స్టోరీ స్టోరీ బాగుందంటే వాళ్ళు వచ్చి చూస్తారు ఇట్స్ నాట్ దేర్ ఇట్ ఇస్ నాట్ దేర్ ఇట్ ఇస్ గాన్ సో ఎన్టీఆర్ బయోపిక్ వచ్చినప్పుడే ఈ సినిమా కూడా రావడం యాక్సిడెంట్లు అంటారా లేకపోతే వాళ్ళు చేస్తున్నారు మీరు ప్లాన్ చేశారా లేకపోతే దానికి ఏమైనా ఉందా యాత్ర అనే మూవీ మహానటికి ముందే ఉందండి పొరపాటున మహానటి ముందు వచ్చి హిట్ అవడం వల్ల మేము కూడా బయోపిక్లో కాలంలో చెరిపినాం కానీ దానికి దీనికి కూడా రిలేషన్ లేదు ఎన్టీఆర్ది ఆల్సో వాజ్ అరౌండ్ ద సేమ్ టైం టు బీ హానెస్ట్ ఐ వాంటెడ్ దిస్ మూవీ టు రిలీజ్ ఎట్ ద సేమ్ డే దే ఇస్ నో డినయింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్ పోటీకనో లేకుంటే ఇది అదో అదో కాదు కానీ ఐ వాంటెడ్ ఇట్ ఐ మీన్ ఇట్స్ ఎ మెరిట్ ఇట్స్ ఎ మెరిట్ బేస్డ్ ఫిలిం నా కంటెంట్ బాగుంటే లెట్ ఇట్ బీ పిచ్డ్ విత్ సంథింగ్ బిగ్ ఐఎమ్ ద అండర్ డాగ్ నేనెవడో తెలియదు ఆడకపోయినా నాకు పెద్ద ఏం రాదు పట్టించుకోరు ఇఫ్ సంథింగ్ ఇది వీఆర్ వెన్ వీఆర్ పిచ్డ్ అగ్నెస్ సంథింగ్ బెటర్ వీఆర్ బెటర్ దెన్ వీ విన్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ లూజ్ వీ హ్యావ్ నథింగ్ టు లూజ్ అండ్ ఐ వాజ్ వెరీ ష్యూర్ ఐ వాంటెడ్ ఇట్ అట్ సమ్ పాయింట్ జాన్ 9th వస్తే బాగుండు అనుకున్నాం కానీ అప్పుడు 2 parts లేవు ఒక పార్టీ ఉండింది దెన్ దాని తర్వాత ఇట్ వాజ్ 2 parts అయ్యింది దెన్ ఐ థింక్ లక్కీలీ వీ థాట్ ఫెబ్ 8th వాజ్ వీ గేమ్ అంటే తెలిసే మేము ఫెబ్ 8th చెప్పాం దిస్ నో 2 things అబౌట్ ఇట్ అండ్ నౌ ఐ డోంట్ నో వెదర్ వాట్ ఇట్ ఈస్ అండి సో ఇట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్ దిస్ నో డిప్లొమాటిక్ ఆన్సర్ యాజ్ వెల్ బట్ ఐ వాంటెడ్ పర్సనలీ ప్రొడక్షన్ హౌస్కి ఉండకపోవచ్చు యాత్రలో పాటలు రేపు వైఎస్ఆర్ పార్టీ ఎలక్షన్స్లో వాడుకోవడానికి వీలుగా ఉన్నాయి వాళ్ళకి పనికొస్తాయి అనే టాక్ ఉంది అంటే అది దృష్టిలో పెట్టుకుని పాటలు తయారు చేయించారా లేకపోతే మామూలుగా సినిమా కోసం మీరు తయారు చేసుకున్నారా ఏమంటే ఆల్రెడీ వాళ్ళకి 100 పాటలు ఉన్నాయండి ఆ పాటలతో మనం కంపీట్గా చేయలేము ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి మన పాటలు మన సినిమాలో ఆ కాంటెక్స్ట్కు పనికొస్తాయి దే విల్ బీ దేర్ మై పర్పస్ యాజ్ అ ఫిల్మ్ స్టోరీ రైటర్ ఈస్ టు స్టే ట్రూ టు ద స్టోరీ దేర్ డోంట్ గెట్ డ్రాన్ అవే ఆర్ క్యారీడ్ అవే బై ద అదర్ థింగ్స్ అరౌండ్ అండి నాకు వైఎస్ఆర్ గారు బాగా తెలుసు అనుకోండి అండి ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ టోల్డ్ ది స్టోరీ అండి ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ సో ఫ్యాసినేటెడ్ బై ద మ్యాన్ యూ క్యాంట్ అండి ఐఎమ్ సమ్వన్ ఐ కుడ్ ఏబుల్ టు టెల్ ది స్టోరీ బికాస్ ఐ లుక్డ్ ఇట్ ఇట్ వెరీ డిటాచ్డ్ ఐ లుక్డ్ ఇట్ ఇట్ ఫ్రమ్ ద థర్డ్ పాయింట్ బికాస్ నాకు వరే చెప్తుంటే అరే అవునా అవునా అనే ఇన్నోసెన్స్తో వినడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు వ్యూ ద స్టోరీ నాకు ఆల్రెడీ ఆయన దేవుడు లాగా ఫీల్ అయిపోయి నాకు ఆయన ఉన్నాననుకోండి ఇది స్టోరీ ఉంటుంది ఈ సినిమాలో ఎక్కడ ఆ గ్లోరిఫికేషన్ ఉండదు బికాస్ ఐ క్యాన్ సీ ఇట్ ఎనీహౌ రాజశేఖర్ రెడ్డి ఒక పొలిటికల్ లీడర్ సో ఏమైనా పొలిటికల్ డైలాగులు కానీ పొలిటికల్ సెటైర్లు కానీ ఎవరి మీద ఏమైనా క్రిటిసిజం కానీ ఏమైనా ఉంటుందా వైఎస్ఆర్ గారు ఉండవండి ఐ డోంట్ థింక్ సో బట్ దే విల్ బీ సమ్ అండి ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ ఫిలిం సో ఆబ్వియస్లీ ఉంటుంది దే విల్ బీ దే బట్ ఐఎమ్ నాట్ సమ్వన్ హూ బిలీవ్స్ ఇన్ దట్ నెగిటివిటీ ఇప్పుడు మా వైఎస్ఆర్ గారు హీరో చేయడానికి నేను ఎవరు అపోజిషన్ పార్టీని ఐ డోంట్ నీడ్ టు మేక్ దెమ్ నెగటివ్ ఐ కెన్ అబ్సల్యూట్లీ అచీవ్ మేకింగ్ వైఎస్ఆర్ మై హీరో ఏ హీరో బై డూయింగ్ వాట్ హీ డస్ ఆర్ టెలింగ్ వాట్ హీ డస్ బై నాట్ డీగ్రేడింగ్ ద అదర్ పీపుల్ జగపతి బాబు క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది సినిమాలో
ఇట్ ఈస్ అ బ్రీఫ్ వన్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ బికాస్ ఆబ్వియస్లీ యూ కాంట్ టెల్ ద స్టోరీ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు వితౌట్ యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ ఇక్కడ లోకల్గా ఎవరు చేయరు అన్న ఐడియా ఉంది. మరి రావు రమేష్ కేవీపీగా, జగపతి బాబు రాజారెడ్డిగా, సుహాస్ని, మరి వీళ్ళంతా లోకలే కదా. క్యారెక్టర్ వేరే, సినిమా క్యారీ చేయడం వేరే అండి. ఇప్పుడు వెన్ యూ గో విత్ ఇట్, ఇప్పుడు యూ గో విత్ ద ప్రొటానిగెస్ట్ ఆఫ్ ద యువర్ సినిమా అంటే మమ్ముట్టి సినిమా అంటారు, యువర్ సినిమా అంటే వైఎస్ఆర్ సినిమా అంటారు. మిగతా వాళ్ళు ఏముంది, క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ లాగా ఆ క్యారెక్టర్ చేస్తారు. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అండి. బట్ ప్రైమరీ క్యారెక్టర్ హానెస్ట్ ఫ్యాక్స్, ఇప్పుడు మీరు ఎవరిని సజెస్ట్ చేయగలుగుతారు అండి, హూ కుడ్ హ్యావ్ డన్ దిస్ అండి, టైమ్ ఐ డోంట్ నో ఐ ఆస్కింగ్, హూ కుడ్ హ్యావ్ డన్ ఇట్ అండి. ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ వన్ ఎల్స్ హూ కుడ్ హ్యావ్ డన్ ఇట్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ యాక్టింగ్ గురించి కాదు, ఇట్ ఈస్ జస్ట్ దట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్. మీరు సినిమా చేస్తుంటే మీకు ఏమైనా ఎంక్వైరీలు వచ్చాయా, ఇందులో చంద్రబాబు క్యారెక్టర్ ఉంటుందా, ఇందులో క్యారెక్టర్స్ ఏమైనా పొలిటికల్ ఉంటాయా అని ఏమైనా మీకు ఏమైనా స్క్రిప్ట్ గురించి ఎంక్వైరీ వచ్చిందా మీకు ఏమైనా? లేదు లేదండి, ఐ డోంట్ థింక్ పీపుల్ టుక్ సీరియస్లీ యాత్ర అనే సినిమా. ఐ డోంట్ థింక్ పీపుల్ రియలీ గేవ్ ఇట్ ఎ వెరీ సీరియస్ థాట్ టిల్ ఇట్ హ్యాపెన్స్. ఆ ట్రైలర్ చూసేంత వరకు కూడా పీపుల్ థాట్ బిఫోర్ దట్ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ఈ బయోపిక్ చేస్తున్నారు వీళ్ళు, ఎవరో ఇంకో వన్ మోర్ పర్సన్ మేకింగ్ ఎ బయోపిక్ ఎక్స్ప్లాయిటింగ్ ద సిచ్యువేషన్ అనుకున్నారు. ఐ థింక్ లెట్ ద థియేటర్ టెల్స్ ఎ లిటిల్ బిట్. బయోపిక్ అని ఎప్పుడు చెప్పలేదు కదా. లేదండి, బయోపిక్ నాకు ఆ కాన్సెప్టే అర్థం కాదు. నాకు బయోపిక్ అనేది తెలియదు కూడా నాకు. ఐఎమ్ నెవర్ సీ, ఐఎమ్ నాట్ దట్ స్మార్ట్ టు రియల్లీ రీసెర్చ్ అనే క్యారెక్టర్. నాకు ఆ ఓపిక లేదు వాళ్ళకి ఒకరిని తెరుచుకొని చరిత్రలు చూసుకొని డాక్యుమెంట్ చేసే చరిత్రలు. నాకు ఒక కథ చెప్పాలా, కథ పరంగా వర్క్ అవుతా లేదా, ఇది కథ, దట్స్ ఇట్, ఇట్ స్టార్ట్. కథ ట్రూ అండ్ ట్రూనా, వై ఈజ్ ఇట్ అని అంటే దట్స్ నాట్ మై ప్రాబ్లమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ఐ హ్యావ్ టు బి స్ట్రేట్ టు ద స్టోరీ అండి. ఈ సినిమా చూడడానికి వచ్చే వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, లేదా కామన్ ఆడియన్స్ కావచ్చు, లేదా క్రిటిక్స్ కావచ్చు, అంటే మీ తరఫున ఒక క్లారిఫికేషన్ కానీ మీ తరఫున ఒక డైరెక్షన్ కానీ ఏమైనా చెప్పాల్సింది ఏమన్నా? ప్రైమర్లీ అండి, దిస్ ప్రైమర్లీ ఐఎమ్ టెలింగ్ ఇంట, ఐ మీన్ సి అబ్సల్యూట్లీ యు ఆర్ ఫ్రీ టు, ఆడియన్స్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టెల్ దర్ ఒపీనియన్, క్రిటిక్స్ అబ్సల్యూట్లీ హ్యావ్, ఇప్పుడు అబ్సల్యూట్లీ, ఐ మీన్. బట్ కొన్ని థింగ్స్ ఉన్నాయండి, ఐ మీన్ యూ హ్యావ్ టు బి అవేర్ దట్ దిస్ ఈస్ బీన్ డన్. లైక్ ఇనీషియలీ చెప్పింది కూడా అదే అదే అండి, ఇట్ ఈస్ డన్ ఫర్ ఏ ఫార్మాట్ ఆఫ్ ఎ ఫిల్మ్ అండ్ వీఆర్ అవేర్ ఆఫ్ ద థింగ్స్. మీరు సినిమా చూసిన తర్వాత అరే పాదయాత్ర ఎప్పుడో మేలో జరిగింది పోయిన సంవత్సరం, ఇప్పుడు ఎందుకు పెట్టారు, లీవ్ దట్. ఐ మీన్ ఐఎమ్ మైసెల్ఫ్ ఐఎమ్ టెలింగ్ ఇట్ వెల్ బిఫోర్ హ్యాండ్. పాదయాత్రలోనే ఈ చేంజ్ ఉందా? లేదండి, దేర్ ఆర్ ఫ్యూ అండి. ఇప్పుడు రెండు మూడు క్యారెక్టర్ని క్లబ్ చేసి ఒక క్యారెక్టర్గా చెప్పాలా, రెండు మూడు ఈవెంట్స్ని క్లబ్ చేసి ఒక ఈవెంట్గా చెప్పాలా, రెండు మూడు ఎప్పుడో చరిత గారి క్యారెక్టర్ ఉంది అని సినిమాలో దేర్ ఈస్ అట్లేం లేదండి. రెండు మూడు క్యారెక్టర్ కలిపి వన్, దేర్ మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ టైమ్ లైన్స్లో జరిగినవి మనము ఒక టైమ్ లైన్కి ఫిగర్ చేయాలండి. సో ఇప్పుడు మనం సినిమా చూసేటప్పుడు క్రిటిక్స్ కానీ లేదా ఆడియన్స్ కానీ ప్లీజ్ లీవ్ దట్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ అ డ్రామా, ఇట్ ఈస్ మన ఫస్ట్ స్లైడే ఇది ఫిక్షన్ అంటారు ఏ సినిమాకైనా, అట్లాగే ప్లీజ్ ట్రీట్ ఇట్ యాజ్ అ స్టోరీ. ఎస్, ఇప్పుడు స్టోరీగా ఎందుకు ప్యూర్ స్టోరీగా కూడా ఎందుకు ట్రీట్ చేయలేము అంటే మనము ఒక రియల్ క్యారెక్టర్ అని చెప్పినాం. ఆబ్వియస్లీ ది పీపుల్ విల్ ట్రై టు సీ ఓ ఇది ఇదే జరిగిందా జరగలేదు. ఎస్, వాట్ ఐ వాంట్ టు బి జడ్జ్డ్ విత్ దిస్ ఫిలిం ఈజ్ దిస్ స్టోరీ క్యాప్చర్స్ ద సోల్ అండ్ స్పిరిట్ ఆఫ్ దట్ పర్సన్, డస్ ఇట్ క్యాప్చర్ దట్ జర్నీ యాజ్ వాట్ ఇట్ ఈస్. ఈ రెండు నా ఆబ్జెక్టివ్స్ అండి. ఇఫ్ ఎస్, క్రిటిక్స్ హ్యావ్ టు జడ్జ్ మీ, రిప్ మీ అపార్ట్ if that is not done properly. Audience have every right to say it is not done properly. But not taking into historical thing, ledandi aa roju itlu cheyup ledha ayina battadalu unnindandi 2004 ki 2000 ki unnindi ledha ayina telugu itla le maatladaledandi ledha aa event assalu jaragane ledandi appudu evado pcc evaro unnarandi idu unna, leave that aside, please see it as what is the story told and judge it on the terms of its merit. And so I hope. Yeah, thank you. Thank you for the